మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతుండటంతో తెలుగుదేశం నేతలు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఎలాగైనా కుప్పంలో గెలవాలని చంద్రబాబు, లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడే కుప్పంలో ప్రచారానికి రాకుండా గెలిచిన చంద్రబాబు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. లోకేష్ గురువారం రాత్రి డబ్బు సంచులతో కుప్పం చేరుకున్నారనే ప్రచారం సాగుతోంది. లోకేష్ వచ్చిన గంట తర్వాత డబ్బుల పంపిణీ మొదలుపెట్టారు. ఓటర్ల బంధువులు మహిళల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారు. డబ్బులిచ్చే సమయంలో ఒకరు ఇంట్లోకి వెళ్లి మరొకరు బయట కాపలా ఉంటున్నారు. లోనికి వెళ్లిన వ్యక్తి మహిళల చేతిలో డబ్బులు పెట్టి ప్రమాణం చేయించుకుని వస్తున్నారు. శుక్రవారం లోకేష్ ప్రచారం ఒకవైపు సాగుతుండగా మరోవైపు నగదు పంపిణీ చేపట్టారు. పోలీసులు లోకేష్ ప్రచారం వైపే ఉంటారు కాబట్టి మరోవైపు ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేస్తున్నారు. ఓటరు టీడీపీ సానుభూతి పొరులైతే 2,000, మిగతా వారైతే 5,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇచ్చేస్తున్నారు. కొందరికి ఫోన్పే, గూగుల్ పే ద్వారా బదిలీ చేస్తున్నారు. కుప్పంలో కర్ణాటక మద్యం పంపిణీ చేయాలని టీడీపీ నాయకులకు చంద్రబాబు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా మద్యం తెప్పించి పంపిణీ చేశారు. గురువారం రాత్రి రాష్ట్ర సరిహద్దుల్లో కర్ణాటక పరిధిలో ఉన్న దుకాణాల ద్వారా భారీగా కొనుగోలు చేసినట్టు టీడీపీ నాయకులే చెబుతున్నారు. బెంగళూరులో స్థిరపడిన టీడీపీ ముఖ్య నేతలు కర్ణాటక సరిహద్దులో ఉండే మద్యం దుకాణాలను బినామీ పేర్లతో దక్కించుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో 6 మద్యం దుకాణాలుంటే సరిహద్దులో కర్ణాటక పరిధిలో 9 దుకాణాలున్నాయి. ఆ మద్యం దుకాణాల పరిసరాల్లో ఒక్క గ్రామం కూడా లేకపోవటం గమనార్హం.